నెల్లూరు జిల్లా నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో కార్యనిర్వహణ కమిటీ మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరు దర్గామిట్ట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఏపీటీఎఫ్ రాష్ట పూర్వ అధ్యక్షులు కొల్లూరు వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ ఆత్మీయ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డికి ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఆత్మీయ సభలో కొల్లూరు వెంకటేశ్వరరావు 38 ఏళ్లుగా ఉపాధ్యాయునిగా విద్యార్థులకి చక్కని బోధన అందించారని, ఉపాధ్యాయ ఉద్యమకర్తగా విద్యారంగానికి అనేక చిరస్మరణీయమైన సేవలు అందించి ఉద్యోగ పదవికి పదవీ విరమణ చేయడం గొప్ప విషయమని తోటి ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటూ వారిని ప్రశంసించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాస్టర్ని గిరిధర్రెడ్డి పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొల్లూరు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పదవీ విరమణ ఒక పదవికే కాని సమాజ సేవకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. చివరగా కొల్లూరు దంపతుల్ని, తోటి సహచర ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, మిత్రులు, బంధువులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. 38 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయుడిగా, అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేసి అనేక మంది ఉపాధ్యాయుల సమస్యల్ని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ ఈరోజు చేయడం జరిగింది. ఈ పదవీ విరమణ సందర్భంగా హాజరైనటువంటి సోదర ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులందరికీ, బంధువులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి పదవీ విరమణ అనంతరం కూడా ఏదైనా సామాజిక సమస్యలు అయినటువంటి, ఈరోజు కాలుష్యరహిత సమాజం కోసం, అలాగే పచ్చదనం కోసం మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించారు కాబట్టి వాళ్ళ సమస్యలపై ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని, GO 117ని రద్దు చేయడం అయితేనేమి, అలాగే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడం అయితేనేమి, అలాగే PRCలో మెరుగైనటువంటి ఫిట్మెంటు లోకేష్ గారు ప్రకటించిన విధంగా ఇవ్వడం అయితేనేమి ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. మరి ఆర్థిక పరిస్థితిని కొంత చూసుకున్న తర్వాత ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతూ, మరి పదవీ విరమణ అనేది ఒక పదవికే కానీ సమాజ సేవకి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఆ చరిత్ర పుటల్లో, పుస్తకాల్లో మనం చదువుకునే రోజుల్లో ప్రశ్నలకు జవాబు రాసే సందర్భాల్లో సామాజికం, రాజకీయం, ఆర్థికం అని కొన్ని సబ్పాయింట్లుగా మనం రాస్తూ ఉంటాం. ఆ విధంగా సార్ యొక్క జీవిత చరిత్రను మనం విశ్లేషిస్తూ నేను గమనించిన కొన్ని విషయాల్లో సార్ యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదొడుకులు అనుభవించి ఈరోజు చక్కటి సతీమణితో ఎక్కడ ఏ ఉద్యమానికి పంపాలన్నా మనం ఇప్పుడిప్పుడు చూస్తా ఉన్నాం. నుదుట బొట్టు పెట్టి మరి ఉద్యమానికి పంపించేటువంటి సతీమణులను పేపర్లలో, యాడ్లలో, టీవీలో మనం చూస్తూ ఉన్నాం, ట్రోలింగ్స్ చూస్తూ ఉన్నాం. కానీ సార్ యొక్క సతీమణి నేను అనేక ఉద్యమాల్లో విజయవాడ, గుంటూరు లేదా విశాఖపట్నం లాంటి, రాజమండ్రి లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేడం కూడా సార్తో పాటే వచ్చేది. ఆ ఉద్యమాన్ని కళ్ళారా చూసి ఆనందించిన అనుభవము ఏ సతీమణికి ఉండదు అనుకుంటున్నా నేను. అది సార్ వాళ్ళ సతీమణికి ఉంది. సార్ తన జీవితం అంతా మరి కుటుంబ సభ్యులని దూరం చేసి అనేక సందర్భాల్లో రోజుకు తరబడి విజయవాడలో ఉండి సమస్యల పరిష్కారం కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన సందర్భం అది. అది వ్యక్తిగతం. సామాజికం తీసుకుంటే నాకు తెలిసినంత వరకు మరి ఇప్పుడు సంఖ్యతో తెలియదు కానీ ఒక 5-6 ఏళ్ల క్రితం ట్రంక్ రోడ్లో నిలబడిన సందర్భంలో రియాజ్ ఎవరైనా బ్లడ్ డోనర్స్ ఉంటే చూడకూడదా అన్న నాతో, సార్ చెప్తాను సార్ అంటే, నేను అక్కడ శాశ్వత మెంబర్ని రియాజ్, 64 సార్లు ఇప్పటికి నేను బ్లడ్ డొనేషన్ ఇచ్చున్నాను సమాజంలో అన్నాడు. ఇది సమాజానికి అతను చేసినటువంటి సేవ. మరి ఇప్పటికి అతని సంఖ్యతో నాకు తెలియదు. ప్రతి 6 నెలలకు 3 నెలలకు నేను ఇస్తానే ఉంటాను రియాజ్, శాశ్వతంగా ఇస్తా ఉంటాను అన్నారు. ఇది ఈరోజు తల్లిదండ్రుల తర్వాత గురువుకే అత్యధికంగా స్థానం, తల్లిదండ్రుల తర్వాత గురువుకే దక్కుతుంది. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు కొద్దిసేపు మాత్రమే మనం ఇళ్లలో వాళ్ళని పెంచగలుగుతాము. తర్వాత అంతా కూడా వాళ్ళని స్కూళ్ళల్లో వేసిన తర్వాత వాళ్ళని
ఎంత కష్టపడి వాళ్ళని వాళ్ళ పిల్లలతో ఎంత కష్టం అవుతుందో ఉపాధ్యాయులకు మాత్రమే తెలుస్తుంది. ఈరోజు ఎంతో మంది పిల్లల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చిన ఘనత ఉపాధ్యాయులకు మాత్రమే దక్కుతుంది. వాళ్ళందరికీ కూడా నా తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇన్ని సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో కష్టపడి శ్రమించారు. ఒక ఉపాధ్యాయునిగా, ఒక యూనియన్ లీడర్గా నాకు ఇవన్నీ తెలియకముందే నేను ఆయన ఎలాంటి వ్యక్తి అనేది గ్రహించగలిగాను. దర్గామిట్లో 2017 ఆగస్టు 3వ తేదీ నేను హెచ్ఎంగా వెళ్ళడం జరిగింది. అప్పుడే ట్రాన్స్ఫర్లో సార్ కూడా రావడం జరిగింది. పాఠశాలలో నాకు ఏది అవసరమైనా సార్కి, అంటే మాకు ముఖ పరిచయం లేకుండా ఫోన్లోనే ఫస్ట్ పరిచయం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఆ తర్వాత సార్ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే నాకు పాఠశాలలో, అంటే రోడ్డు పెరిగే కొద్ది టీచర్స్ పెరగడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ కొత్త పోస్టులు రావడం, ఆ పోస్టులు ఆపోజిషన్ ఐడీలు ఇవన్నీ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమక్షంలో నేను సార్ కాల్ చేస్తే దాన్ని వెంటనే సార్ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళి ఆ వర్క్ను కంప్లీట్ చేసేవాళ్ళు. అంటే నేను నిద్రపోయేదాన్ని కాదు, అలాగే సార్ని కూడా నిర్వహించేదాన్ని కాదు. అంత అవకాశం అయితే ఇచ్చేవాళ్ళు కాదు సారు. నేను 5 సంవత్సరాల 10 నెలలు దర్గామిట్ట హెచ్ఎంగా ఉంటే నేను ఒక అద్భుతాన్ని సార్లో చూశాను. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అసలు నిజంగా ఇది ఆశ్చర్యపడవలసిన అవసరం అయితే నాకు అనిపించడం లేదు. ఎందుకంటే సురేంద్ర గారు చెప్పారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే మా పాఠశాలలో నా కళ్ళతో నేను స్పష్టంగా చూసినటువంటి ఒక సంఘటన ఇప్పటికీ నేను మర్చిపోను. ఆ సంఘటన తప్పు ఏమీ లేదు సార్ది. అక్కడ ఎంత తగ్గారంటే నేనైతే చాలా మానసికంగా బాధపడ్డా. ఎందుకంటే నేను కష్టపడి పనిచేసుకుంటా, నాకు పేరొద్దు ప్రతిష్ట వద్దు, పబ్లిసిటీ నాకు అసలు అవసరం లేదు. ఆ కష్టపడి పనిచేసేటప్పుడు నా దగ్గర కష్టపడి పనిచేసే టీచర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేనంత ఇష్టం అన్నమాట. అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి వెంకటరావు. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో నా దగ్గర పనిచేశాడని నేను ఫీల్ కావట్లే. ఒక అద్భుతమైన వ్యక్తితో పనిచేస్తే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు పీడి గారు, నేను ఆయన ఇద్దరు వెళ్ళాం ట్రాన్స్ఫర్లో. ఒక అద్భుతమైన వ్యక్తితో నేను చేశాను. ఆయన వల్ల నేను చాలా పాఠశాలలో ఏ నాకు ఇబ్బందులు అన్నీ కూడా తొలగించుకోగలిగాను. యూనియన్ లీడర్గా ఒక సందర్భం కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంచీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూర్. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.